ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విదశాబ్ది వార్షికోత్సవం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మోడీకి బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నేతలు శ్రేణులు ఘన స్వాగతం పలికారు విమానాశ్రయ ప్రాంగణంలోనే బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు బేగంపేట నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో దిగారు అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఐఎస్బి వరకు రోడ్డు మార్గంలో వెళ్లారు మోడీ రోడ్డు ప్రయాణంలో వెళ్లిన రహదారి మొత్తం రెండు వైపులా స్వాగత తోరణాలు ఫ్లెక్సీలతో బీజేపీ శ్రేణులు నింపేశాయి మోడీ రాకతో బీజేపీ శ్రేణులు సందడి చేశాయి మోడీ టూర్లో ఒక పార్శ్వమిది అయితే హైదరాబాద్ పర్యటన సందర్భంగా మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా వెలిసాయి తెలంగాణ అభివృద్ధికి సహాయం చేయడంలో మోడీ విఫలమయ్యారంటూ హైదరాబాద్ నగరంలో పదిహేడు చోట్ల ఈ ఫ్లెక్సీలు వేశారు తెలంగాణలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎక్కడ మోడీజీ అంటూ ఆ ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆ ఫ్లెక్సీల్లో ప్రశ్నలు లేవనెత్తారు ఇక టిపిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్లో పర్యటన సందర్భంగా అనేక ప్రశ్నలతో మోడీకి బహిరంగ లేఖ రాశారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల్లో అవినీతిపై సీబీఐ విచారణ చేయించడానికి మీకు ఇబ్బంది ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అలాగే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు విభజన చట్టంలోని హామీలు ఎందుకు అమలు చేయడం లేదని మోడీని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు తెలంగాణ ప్రజలంటే మీకు అంత చులకన ఎందుకని నిలదీశారు తెలంగాణపై పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలకు మోడీ క్షమాపణ చెప్పాలని అన్నారు పసుపు బోర్డు హామీని నెరవేరుస్తారా లేదా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హామీని ఏం చేశారని అడిగారు తెలంగాణపై మోడీకి ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు దాంతోపాటుగా కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకు కూడా రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతికి మీరే రక్షణగా ఉంటున్నారా అని నిలదీశారు నైని కోల్ మైన్స్ అవినీతి టెండర్ల విషయంలో చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు తరలించినా టీఆర్ఎస్ ఎందుకు నోరు విప్పలేదని అన్నారు బీజేపీ టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు మొత్తం మీద ప్రధాని మోడీ హైదరాబాద్లో రెండున్నర గంటల పర్యటన బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది అదే సమయంలో ఆయనపై అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు ఒక పక్కన దేశ ప్రధాని మోడీ హైదరాబాద్ నగరంలో పర్యటనకు వస్తే సీఎం కేసీఆర్ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ పేరుతో బెంగళూరుకు తుర్రుమన్నారు దాంతో సుర్రుమన్న ప్రధాని మోడీ బేగంపేట ఎయిర్పోర్టులో దిగగానే బీజేపీ నేతలు శ్రేణులతో మాట్లాడుతూ కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ టీఆర్ఎస్ పైన వ్యంగ్యంగ్యం వ్యాఖ్యలు చేశారు ఒకవైపున టీఆర్ఎస్ ఫ్లెక్సీలు మరోపక్కన మోడీ వ్యాఖ్యలు ఇంకో పక్కన రేవంత్ రెడ్డి బహిరంగ లేఖతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి